అందరికీ జయశేవా నేను మంగం మంగంబీశ్వరావు జంగుభాయ్ ఛానల్ ప్రస్తుతము ఈరోజే ఎన్నికల షెడ్యూలు అవుతున్నట్టు టీవీలో వస్తున్నది అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అలాగే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో గోండుల యొక్క చరిత్ర చాలా ప్రాచీనమైనది అన్ని మతాల కంటే గోండు మతం అనేది గోండు రాజ్యం అనేది ఈ గోండవాన భూభాగంలో ఐదు ఖండాల ఈ భూప్రపంచ చరిత్రలో గోండు రాజుల యొక్క చరిత్ర పరిపాలనా పరంగా సంస్కృతి పరంగా సాంప్రదాయాల పరంగా నేడు సింధు హారప్ప నాగరికత చరిత్రక ఆధారాల పరంగా చాలా ప్రాచీనమైంది అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో గోండులకు రాజకీయంలో కానీ సంస్కృతి సాంప్రదాయాల గుర్తింపులో కానీ భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వీరులలో మర్సుకుల రామ్జీ గోండు బాబురావు శర్మకి అట్లాగే కుమ్రం భీము ఇట్లా చాలామంది పోరాట యోధులు ఉన్నారు భారతదేశంలో భారతదేశంలో అనేక కోటలు ఉన్నాయి గోండులకు సంబంధించినటువంటి రాజుల ప్రతి రాష్ట్రంలో గోండులకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అయితే భారతదేశం వచ్చిన తర్వాత తక్కువ రాజ్యాలు ఉన్నటువంటి పాకిస్తాన్కి దేశం ప్రతి ఒక్క దేశం ఇచ్చారు కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి గోండుల రాజ్యాల సంస్థానాలు ఎక్కువ ఉన్నప్పటికీ చదువు లేదనే పేరుతో ప్రత్యొక్క దేశము ఈ గోండులకి ఇవ్వలేదు ఇది చాలా అన్యాయం మరి అలాంటిది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా గోండులు అనేక రాష్ట్రాలలో బాట పడి అక్కడ తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కనీసం కట్టుకోవడానికి బట్ట లేకుండా నక్స్లైట్లతో సంబంధాలు ఏర్పరచుకొని అక్కడ నక్స్లైట్లు గూండులను చంపుతున్నారు ఇటు పోలీసులు చంపుతున్నారు ఇటు రాజకీయంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన గోండులను చంపుతున్నాయి ఛత్తీస్గఢ్ కావచ్చు ఇంకా ఇతర రాష్ట్రాలలో చాలా అధ్వానమైన పరిస్థితి మన భారతదేశంలో గోండుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అలాంటి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ గోండు తెగ చాలా వెనుకబడి ఉంది అయితే రాబోయే కాలంలో ఇన్ని ఐదు సంవత్సరాలు గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి కూడా ఏ రోజు కూడా గుర్తింపు పొందలేదు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా న్యాయపరంగా ఏ రోజు కూడా ఈ గోండు తెగ అనేది లబ్ధి పొందలేదు చాలా వెనుకబడి ఉన్నారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవి ప్రధానమంత్రి పదవి గోండు తెగకు గోండులకు ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి అనేది ఎవరికి ఇవ్వాలంటే గోండులకు ఇవ్వాలి నేడు ఈ కేసీఆర్ ముఖ్యమంత్రికి కూడా కోటలు లేవు ప్రధాన నన్ నరేంద్ర మోడీకి కూడా కోటలు లేవు కానీ గోండుల రాజులకు సంబంధించినట్టు కోటలు ఉన్నాయి కానీ ఈ కేసీఆర్ కావచ్చు ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి చరిత్ర లేదు ఎలాంటి పరిపాలనా పరమైనటువంటి అనుభవం లేదు అలాంటి వారు ఈరోజు దేశాన్ని విడగొట్టి కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు గోండవాన రాజ్యంలో ఉన్నప్పుడు గోండుకు సంబంధించినటువంటి రాజ్యాలు ఒకటో శతాబ్దం నుండి పదిహేడు పద్దెనిమిది శతాబ్దం వరకు గోండు రాజులు పరిపాలించారు ఎక్కడ చూసినా ప్రతి రాష్ట్రంలో మధ్యప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ పంజాబ్ గుజరాత్ తెలంగాణ మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో పోయినా భారతదేశంలో గోండులకు సంబంధించిన రాజ్యాలు అస్తిత్వాలు ఈరోజు కూడా కంటికి కనిపిస్తున్నాయి అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ గోండు రాజుల చరిత్రను ఈరోజు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు వాటిని చరిత్రాత్మక పర్యాటక ప్రాంతాలుగా మ్యూజియాలుగా ఏర్పాటు చేయకుండా వారి చ చరిత్రని పుస్తకాలు రాయకుండా ఈరోజు చాలా విచ్ఛిన్నం చేస్తున్నారు అలాంటిది మేము రాజగోండ సేవస్వామి తరఫున ఇప్పుడు రాబోయే పార్టీల్లో ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ ప్రస్తుతం ఏదైతే పేర్కొంటున్నామో ఆ పేర్కొంటున్నటువంటి డిమాండ్లను తప్పకుండా నెరవే నెరవేర్చకపోతే మాత్రం గోండులు ఎక్కడ కూడా భారతదేశంలో ఓటు వే ఓటు వేసే పరిస్థితి లేదని మేము తెలియజేస్తున్నాము మా యొక్క డిమాండ్లో ఏమిటంటే మొట్టమొదటిది గోండి ధర్మము అంటే పెర్సాపేన్ కోయపున్నం మా మతం ఏదైతే ఉందో మేము హిందువులం కాదు క్రిస్టియన్ కాదు ముస్లిమ్స్ కాదు ఇంకా ఏ ఇతర మతం కాదు ఈ ప్రస్తుతం హిందువులు క్రిస్టియన్ ముస్లిమ్స్ ఏవైతే మతాలుగా పేర్కొంటున్నారో వీటన్నిటికంటే ముందుగా మా సింధు హరప్పన నాగరికత తవ్వకాల్లో ఇప్పటికీ గుస్సాడి వేసధారణ ఏదైతే ఇప్పటికీ అక్కడ కొమ్ములగలాగా ఏదైతే తవ్వకాల్లో పశుపతి అని ఏదైతే తవ్వకాల్లో భయపెట్టబడ్డదో అలాంటిది ఈ రోజుల్లో గోండు కోయా అనేది భారతదేశంలో కొమ్ము డ్యాన్స్ గుస్సాడి డ్యాన్స్ అనేది చేస్తారు అది భారతదేశం కాదు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారం అలాంటిది పెర్షాపైని వ్యవస్థ ఉంది మనకు జంగుబాయి ఎరసాపోయిన దేవతలు ఇంకా చాలామంది గోండి ధర్మగురులు ఉన్నారు శంభు మహాదేవుడి నుంచి ఇప్పటి వరకు అనేక రాజులు పరిపాలించారు అలాంటిది మాకు సపరేటు మతము దానికి కోడ్ ఇవ్వాలి ఇప్పుడు ప్రస్తుతం ఒకటి రెండు హిందూ మతానికి ముస్లిం మతానికి క్రిస్టియన్ మతానికి బౌద్ధ మతానికి సిక్కు మతానికి ఇట్లా ప్రతి మతానికి కోడ్ ఉంది కానీ మా గోండులకు మతానికి కోడ్ లేదు కనుక ఈ రాబోయే ఎన్నికల్లో మా డిమాండ్లను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో వారికి మేము టికెట్ ఓటు వేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉంటారు మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే గోండి ధర్మము కోయపునం అనేది ఒక మతముకు సంబంధించినట్టు కోడ్ గుర్తించాలి అట్లాగే గోండి భాష నేడు అన్ని భాషలకు మూలమైనటువంటి భాష గోండి భాష ఈ గోండి భాషను రాజ్యాంగంలో చేర్చాలి ఎన్ని సంవత్సరాలైనా రాజ్యాంగంలో చేర్చకపోవడం చాలా దారుణం కనుక రాబోయే కాలంలో ఏవైతే పార్టీలు వస్తున్నాయో ఆ పార్టీలు తప్పకుండా గోండు భాషని రాజ్యాంగంలో చేర్చాలి అట్లాగే పెర్సాపేన్ వ్యవస్థ పెర్సాపేన్ వ్యవస్థ అంటే ప్రతి సగాలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఎవరిని అన్న అనాలి ఎవరిని తమ్మును అనాలి ఇట్లా జంగుబాయి పాండి కుపార్ లింగో వీళ్ళు ధర్మగురులు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ చనిపోయిన తర్వాత పెళ్లి కాకముందు కార్యక్రమాలు ఉంటాయి అలాంటిది పవిత్రమైన వ్యవస్థ చెట్టుకు అంటే ఏ సగ ఏ వంశము ఏ చెట్టును పూజించాలి ఏ జంతువును పూజించాలి అనేది ప్రకృతి ధర్మము ఉన్నటువంటి పెర్సాప్యాన్ వ్యవస్థను స్థాపించినటువంటి ఈ ధర్మానికి అట్లాగే జంగుబాయి అంటే గోండులలో అత్యంత పవిత్రమైనటువంటి దేవత జంగుబాయి ఆమె ప్రస్తుతము కోటాపరందు గొంది మహల్ అనే అక్కడ గుహలో ఉన్నది ఆ గుహంలో ఉన్నటువంటి ఏదైతే దేవత ఉందో ఆమెకి తప్పకుండా కొన్ని కోట్లు నిధులు కేటాయించాలి అట్లాగే చాలా భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రాత్మక దేవస్థానాలు ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలో కప్లై సిద్దికస అర్జుని దెబ్మల జంగున్ బియారి కుంటాల రాయల్కూరి గాంధారికిల్ల పులికాశర్ పద్మల్పురికాకు కన్నపిల్లెవాల్ మొదలగు కన్నెపిల్లెవాల్ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పలేనని లెక్కనే ఉన్నాయి అలాంటి వాటికి అట్లాగే దండారి గుసాడి ఉన్నది ఇలా ఇలాంటి సాంస్కృతి సాంప్రదాయాలకు అన్నిటికీ ప్రత్యేకంగా నిటులకి నిధులు కేటాయించి అక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ నీరు మొదలగు వ్యవస్థలు తప్పకుండా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి అట్లాగే ఐదవది గోండులకు సంబంధించిన రాజుల కోటలు ఇప్పుడు తెలంగాణలో కాదు భారతదేశంలో కోటలు ఉన్నాయి వాటన్నింటినీ అభివృద్ధి చే చేర్చాలి అభివృద్ధి చేయాలి శిథిల అవస్థలు ఉన్నాయి ఇప్పుడు నిర్మల్ కోట ఉంది అక్కడ మొత్తం ఆక్రమించారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్మల్ కోటని నిర్మానుష్యంగా ఇప్పుడు శీతలావస్థలు ఉన్నది అక్కడ భూ కబ్జాలు చేస్తున్నారు భారతదేశంలో ఇటు సిర్పూర్ కోట కూడా అట్లనే ఉంది ఊట్నూరు కోట ఇట్లా బాదాం కుర్తి ఇట్లా చాలా కోటలు ఉన్నాయి ఊట్నూరు సంబంధించినటువంటి రాజులకు సంబంధించిన కోటలు భారతదేశంలో నాగాపూర్ కోట కావచ్చు చంద్రపూర్ కోట కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు ఎక్కడైనా ప్రతి రాష్ట్రంలో కోటలు ఉన్నాయి ఆ కోటలను తప్పకుండా అభివృద్ధి చేయాలి శిథిల అవస్థలో ఉన్నటువంటి కోటలను అభివృద్ధి చేయాలి వాటి కోసం నిధులు కేటాయించాలి అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎక్కడ కూడా సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు అట్లాగే ఊటూర్ ఆసిఫాబాద్ మంచిర్ నిర్మల్ జిల్లాలో ప్రతి నాలుగు జిల్లాలలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అట్లాగే జాతీయ స్థాయిలో నిమ్స్ ఎయిమ్స్ లాంటి హాస్పిటళ్ళు ఇక్కడ మన నాలుగు జిల్లాలలో ఏర్పాటు చేయాలి అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో ప్రతి మండల కేంద్రంలో పరిశ్రమలు ఏర్ప ఏర్పాటు చేయాలి ఇక్కడ అంటే వనాలు అంటే వనరులు చాలా ఉన్నాయి సింగరేణి కావచ్చు లేకపోతే ఇటు అడవి కావచ్చు ఇంకా ఇతర చాలా వనరులు ఉన్నాయి ముఖ్యంగా తునికాకు కావచ్చు టేకు చెట్టు కావచ్చు ఇట్లా చాలా వనరులు ఉన్నాయి అలాంటిది కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండల స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఈ ఉపాధి అవకాశము చాలా ఇప్పుడు చాలామంది గోండులు కావచ్చు ఇతర తెగలు కావచ్చు వలసలు వెళ్తున్నారు హోటల్లో పనిచేస్తున్నారు అక్కడ దిక్కు దివానా తెలియక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ వెళ్ళి ఇతర రాష్ట్రాలలో వెళ్ళి అక్కడ హోటల్గా పనిచేస్తున్నారు అయితే తప్పకుండా ప్రతి మండల కేంద్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ నిరుద్యోగ వ్యవస్థ అనేది తగ్గించి ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే టూ ఆర్టీడీఏ ఊట్నూర్ ఐటీడీఏలో పూర్తి స్థాయి అన్ని అధికారాలు అధికారులు అట్లాగే అన్ని విభాగాలు ఏర్పాటు చేయాలి నిధులు కూడా ఇక్కడ కేటాయించినటువంటి నిధులను ఇతర అభివృద్ధి పేరుతో ఇతర సంస్థలకు మళ్లించకుండా స్థాయిలో ఊట్నూరు ఐటీడీఏ నిధులు ఖర్చు చేయాలి అట్లాగే కుమరంభీం జిల్లాకి సపరేటు ఐటీడీఏను కూడా మంజూరు చేయాలి అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి తిరియాని కావచ్చు ఊట్నూర్ జైనూర్ బోత్ దండేపల్లి అట్లాగే అటు బెజ్జూరు వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తప్పకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు బీఈడ్ కాలేజ్ కావచ్చు ఇంకా మెడికల్కి సంబంధించినటువంటి కాలేజీలు తప్పకుండా ప్రతి ఈ పేర్కొన్నటువంటి మండలాల్లో తప్పకుండా ఏర్పాటు చేయాలి అట్లాగే ప్రతి గ్రామంలో గోండి పాఠశాల ఏర్పాటు చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ చూసినా ముస్లింకి సంబంధించినటువంటి ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నాయి కానీ ఉర్ది మీడియం పాఠశాలలు ఉన్నాయి కానీ గోండికి సంబంధించినటువంటి పాఠశాలలు లేవు వారి జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రతి ఒక్క శ్రద్ధ సంక్షేమం కోసం అనేక ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కానీ చరిత్ర ఉన్నటువంటి గోండులకు మాత్రం ఈ రోజు కూడా గోండి భాష గురించి గోండి పాఠశాల గురించి ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు ఆలోచిస్తలేవు ప్రతి గ్రామంలో గోండు గ్రామంలో ప్రతి గోండు గ్రామంలో పాఠశాలలు తప్పకుండా ఏర్పాటు చేయాలి అట్లాగే గోండి భాష అభివృద్ధి సంస్థ అంటే గోండు గోండి లాంగ్వేజ్ డెవలప్మెంటు ఒక కార ఏర్పాటు చేయాలి అకాడమీని ఏర్పాటు చేసి గోండి భాష అభివృద్ధి కొరకు పరిశోధనలు అట్లాగే పుస్తకాలు దీనికి ఉన్నటువంటి చరిత్ర ఇతిహాసాలు మొత్తం బయటకు తీయాలి గోండు లాంగ్వేజ్ డెవలప్మెంట్ అకాడమీని నేషనల్ స్థాయిలో అట్లాగే స్టేట్ స్థాయిలో ఏర్పాటు చేయాలి ఇట్లా గోడులు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జీవులు కనుక ప్రతి వ్యవసాయ భూమికి బోర్వెల్ అట్లాగే స్ప్రింక్లర్స్ చెరు చాలా చోట ఎక్కడ చూసినా గోండులు వాగు పక్కలనే అడవుల పక్కనే ఉంటారు వారికి తప్పకుండా ఆ వాగులను చెరువుల్లాగా చేస్తే ఆ నీటితోటి వ్యవసాయంగా పుష్కలంగా వ్యవసాయం పంటలు పండిస్తారు వ్యవసాయ పంటలు పండించడం వలన ఆర్థికంగా చాలా ఎదగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే సింగరేణి వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశాన్ని బతికిస్తున్నది అట్లాగే తెలంగాణని సాదుతున్నటువంటి సింగరేణి వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు యాభై శాతం నిధులు ఈ సింగరేణికి సంబంధించినటువంటి నిధులు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి కేటాయించాలని ప్రతి మండలాలు కేటాయించి రోడ్లు బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి ఇది రాజగోండ సేవ సంబంధించినటువంటి మేనిఫెస్టో రేపు రాబోయే ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకా ఏ ప్రధాన పార్టీ అయినా వీటిని నిర్వహించకపోతే మాత్రం మేము ఈ మేనిఫెస్టోలో చేర్చకపోతే మాత్రం గోండులు ముఖ్యంగా తప్పకుండా దీన్ని ప్రజలందరూ ఓటు వేయరని మేము ఈ తెలియజేస్తున్నాం అట్లాగే రాజకీయ పరంగా కూడా రే నీ తెలంగాణలో కావచ్చు భారతదేశంలో చాలా అన్యాయం అవుతుంది గోండు తెగకు రాజకీయంగా ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు ఆమె ఓడిపోయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఏదైతుందో ఎంపీ పదవి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు అదంటే కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎల్సి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అట్లాగే ఇక్కడ గోడెం నగేష్ ఉన్నారు గోడెం నగేష్ ఎంపీ ఓడిపోయిన తర్వాత వారిని మాయ మాటలు మభ్య చెప్తూ కేసీఆర్ ఏమంటున్నారంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తాం అది ఇస్తామని చెప్తున్నారు మరి కేసీఆర్కి ఒక రూలు గోడెం నగేష్ ఒక రూల్ అంటే గోడెం నగేషు ఈ గోండు తెగకు సంబంధించిన వారు కేసీఆర్ ఏమో విలుమ తెగకు సంబంధించినటువంటి కేసీఆర్ కూతురు ముఖ్యమంత్రి కూతురు కనుక ముఖ్యమంత్రి కూతురుకి ఒక విధానము గోడెం నగేష్కి ఒక విధానం ఇలా ఉంది కనుక తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో గోండులకి ముఖ్యమంత్రి పదవి అట్లాగే ఉప ముఖ్యమంత్రి పదవి హోంశాఖ మంత్రి ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడ చూసినా చరిత్రక ఆధారాలు వరంగల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు బా ఈ మన గోల్కొండ కావచ్చు ఇంకా చాలా చోట తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే చరిత్రక ఆధారాలు ఉన్నాయో అవి గోండులకు సంబంధించినవి కం వెయ్యి గుడి కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి రామప్ప ఇట్లా ఇవి ఇవన్నీ సం మొత్తము గోండులకు సంబంధించినటువంటి కోటలు వాళ్ళ రాజులు పరిపాలించారు మరి ఈ కేసీఆర్ వీళ్ళ కోటలు లేవు ఈ రాజుల పరిపాలించినటువంటి చరిత్ర లేదు ఇలాంటి దద్దమలు ఈరోజు మనల్ని పాలిస్తున్నారు కనుక గోండులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి లేదంటే ఉప ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి పదవి హోం హోంశాఖ ఇవ్వాలి ఆర్థిక శాఖ ఇవ్వాలి లేకపోతే పురాతనమ పురాతనమైన చరిత్ర ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేశారు ఎవరు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణను ఎట్లా అన్యాయం చేసినారని పోరాటం చేశారు ఇంతకుముందు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వచ్చి ఎట్లా కొల్లగొట్టారు ఇప్పుడు తెలంగాణలో ఈ ఎవరైతే ఉన్నారో దూరలు ఎవరైతే ఉన్నారో మన గోండవాన ప్రాంతం భూభాగంలో వచ్చి మనల్ని పాలేరులుగా చేసి వాళ్ళు పాలిస్తున్నారు తప్పకుండా రాబోయే కాలంలో ఈ గోణవన భూభాగంలో గోండులు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే వీళ్ళపైన పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ప్రజలు కూడా గమనించి ఈ పేర్కొన్నటువంటి విషయాలను మీరు కూడా ప్రచారం చేయాలని ఏవి చరిత్ర లేనటువంటి హీనులు మనల్ని పరిపాలిస్తున్నారు మరి చరిత్ర ఉన్నటువంటి మనము ఎక్కడికి పోవాలి మన ఉనికి ఎక్కడికి పోవాలా మన చరిత్ర ఎనికి పోవాలా మన అస్తిత్వం ఎటుపోవాలా ఈ వలసవాదులు మనల్ని పాలిస్తున్నారు మరి వలసవాదులను తరిమి కొట్టేటటువంటి సమనం సమయం ఆసనమైంది ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళని వలసవాదులను ఎట్లయితే కొట్టాము తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఎట్లయితే తరిమి కొట్టాము ఇప్పుడు గోండవాన భూభాగంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో వలసవాదులు ఏవైతున్నారో వారిని అందరినీ ఈ భారతదేశం యావత్ భారతదేశం మొత్తంగా ఉన్నటువంటి గోండులు ఈ వలసవాదులను కొట్టే ఆసనం అయ్యమైంది మరో స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేయవలసిన ఆసనము అయింది కనుక ఈ గుర్తించకపోతే త్వరలోనే మంచి కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని కూడా పూనుకుంటామని మేము చెప్తున్నాం